నమస్తే ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ నేను జోష్నా ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ చేరుకున్న ఆకుల విజేత మృతదేహం హిమాచల్ ఘటనపై స్థానిక హైకోర్టు ఆగ్రహం ముగిసిన చేప మందు ప్రసాద పంపిణీ వేలాదిగా హాజరైన ఆస్మా వ్యాధిగ్రస్తులు 16 ఏళ్ల తరువాత అరుదైన దృశ్యం వెంకటేష్ మీనాల లేటెస్ట్ టీజర్ విడుదల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు ప్రారంభమయ్యాయి. వెంటనే తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదనాచారి తన సీటులో ఆసీనులయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోటెం స్పీకర్గా వ్యవహరించిన జానారెడ్డి పలువురు సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదనాచారికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మృగశిర కార్తి సందర్భంగా బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు చేపట్టిన చేప ప్రసాద పంపిణీ సోమవారం రాత్రి ముగిసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆదివారం సాయంత్రం మొదలైన ఈ కార్యక్రమం రాత్రి 7 గంటల వరకు 2 కౌంటర్ల ద్వారా ప్రసాద పంపిణీ కొనసాగించారు. చండీగఢ్ నుండి హైదరాబాద్ కు బయలుదేరిన విమానంలో 22 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు సోమవారం రాత్రి 9:30 హైదరాబాద్ చేరుకున్నారు. 4 మృతదేహాలను మరో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తీసుకొచ్చారు. భారీ ప్రమాదం నుండి క్షేమంగా తిరిగొచ్చిన తమ పిల్లల్ని చూసిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో బేగంపేట్ విమానాశ్రయం కోలాహలంగా మారింది. మేమందరం ఫోటో దిగడానికి వెళ్ళాము. సడన్గా డ్యామ్ గేట్స్ ఎత్తే సార్ వితౌట్ ఎనీ సైరన్ ఆర్ సిగ్నల్. సో వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల అందరు మధ్యలో స్ట్రక్ అయిపోయి అలా వాటర్ బాలన్ పూజ చేస్తే సొంతంగా వెళ్ళాం. ఇచ్చారని చెప్తున్నారు కానీ మాకు వినబడలేదు. 4 కిలోమీటర్స్ అవే డ్యామ్, 4 కిలోమీటర్స్ అక్కడ నుంచి దూరంగా ఉంది. వాటర్ లెవెల్ లేదు కదా, అన్ని రాళ్ళే ఉన్నాయి. మీరు పిక్స్ చూసే ఉంటారు. సో అలా వెళ్ళాము. అంటే మీరు వెళ్ళినప్పుడు ఎంత వరకు ఉన్నాయి వాటర్స్ అక్కడ? ఉన్నాయా లేవా? యాంకిల్ వరకు ఉన్నాయి. గతంలో మీ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఓన్లీ మీ ఫ్రెష్ స్టూడెంట్, మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారా? సెకండ్ ఇయర్, ఓన్లీ సెకండ్ ఇయర్. ఇప్పుడు అంతా కూడా వాళ్ళు రావడం కూడా జరుగుతుంది. ఇంకా మళ్ళీ 12:30 కూడా ఎయిర్పోర్ట్ అక్కడ మరి చనిపోయిన వాళ్ళకి వస్తున్నారు. ఇక్కడ నుంచి అటు కూడా పోతున్నాం. మరి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదైతే విద్యార్థులు జరగాలని సంఘటన జరిగిందో అది చాలా బాధాకరం. తప్పకుండా వారికి ఆ కుటుంబాలందరికీ కూడా సాయం చేయడం జరుగుతుంది. బ్యాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు కొట్టుకుపోవడంపై సిమ్లా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు ధర్మాసనం ఈ నెల 16లోగా వాస్తవిక పరిస్థితులపై నివేదికకు ఆదేశించింది. ఈ ప్రమాదం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.